విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. ఏలూరు సమీపంలోని దొండపాడలో పేదలు, వలస కూలీలు, వృద్ధులకు దేందలూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆహార ప్యాకెట్లను అందజేశారు. వీరంరెడ్డి రమేష్ అద్దంకి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో శర్మ, వేణు, ప్రభుకిషోర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. మీరు అసలు రాకూడదు బయటికి. ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు, నాకు లీవ్ రాలా డబ్బులు రాలి. నాకు ఆల్రెడీ అప్లై చేస్తే అప్లై చేయకపోతే మరి ఉండదు. అలా మించి ప్రపంచ దేశాలన్నీ గజగజలాడిస్తున్న ఈ సమయంలో మన కేంద్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ప్రజా శ్రేయస్సు కోసం ఆర్థిక అభివృద్ధి కుంటుపడినా కూడా ప్రజలే ముఖ్యమని చెప్పి మన ఉపాధి లేక చాలామంది నిరుపయోగంగా ఉన్నారు. ఉపాధులకు చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే నా ఊరు ప్రజల కోసం, నా ఊరు శ్రేయస్సు కోసం ఇతరులకి, వృద్ధులకు, కొద్దిగా కూలి నాలుగేళ్ళ వారికి ఆహారం లేక ఇబ్బంది పడుతుంది వారి కోసం ప్రతిరోజు 250 మందికి ఆహారం పెట్టడం జరుగుతుంది. లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏలూరు సుబ్బమ్మదేవి స్కూల్ ఆవరణంలో మరో రైతు బజార్ను అధికారులు ప్రారంభించారు. రైతు బజార్ల వద్ద రద్దీని తగ్గించేందుకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. టూ టౌన్ ప్రాంత వాసులకు అందుబాటులో ఉండేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. లేదండి, ఉంటే చెప్తాను. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రోడ్లపై జనసంచారాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారులతో పాటు ప్రతి కాలనీలో గస్తీ నిర్వహిస్తూ లాక్డౌన్ పాటించాలని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది కావాలని బయటకు వస్తూ గుంపులు గుంపులుగా చేరుతున్నారు. ఈ పరిస్థితిని, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్న కృత నిశ్చయంతో గత 2-3 రోజుల నుంచి పోలీసులు ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏ కారణం లేకుండా సమయం ముగిసిన తర్వాత కూడా రోడ్లపై సంచరిస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. బుధవారం ఏలూరు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు ఈ విధంగా ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, 3 అడుగులు 3 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒకరినొకరు ఎట్టి పరిస్థితుల్లో రాసుకోవద్దు,
అలాగనే మార్కెట్లోకి వచ్చి ప్రతిదీ ముట్టుకోవద్దు, అవసరం లేని దాన్ని ఎక్కడ కూడా ముట్టుకోవద్దు. కారు మీద అయితే ఇద్దరు డ్రైవరు మరియు మరొక వ్యక్తి మాత్రమే రావాలి. అదేవిధంగా ఆటోలు అయినట్లయితే ఆటో డ్రైవరు మరియు ఇద్దరు వ్యక్తులు మాత్రమే రావాలి. గవర్నమెంట్ ఏదో టైం ఇచ్చిందని ఆ టైం అనేది మీకు రైట్లో మాత్రం భావించకండి. ప్రజలకు నిత్యావసరాలు అత్యవసర అవసరాలు ఉంటాయనేసి ప్రభుత్వం టైం ఇచ్చింది. ఈ టైంలో మనం వెళ్ళి ఇంకా మళ్ళీ తర్వాత ఇంకెక్కడ దొరకవేమో అన్నట్లుగానే చేపలు మాసం వెళ్ళి లైన్ ఉండదు ఏమి వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. ఇంక మళ్ళీ తర్వాత కొనుక్కోలేమా? ఈ 10 రోజులు పోతే ఇవన్నీ కొనుక్కోవచ్చు కదా. బయటకు వచ్చి రాసుకుని పూసుకుని తిరగండి, కరోనాని ఇంటికి తీసుకెళ్ళకండి. కరోనా అనే వ్యాధి ఎవరికి ఉందనేది మనకు తెలియదు. మన అన్ఎక్స్పెక్టెడ్గా ఎవడన్నా ముట్టుకుంటే ఇంకా ఆ రోజు నుంచి మనకు మొదలవుద్ది, మన ఫ్యామిలీకి మొదలవుద్ది, మన పిల్లలందరికీ వచ్చేద్ది. దయచేసి మరొకసారి చెప్తున్నాం, దయచేసి వినండి, ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద రావద్దు. ఈ విధంగా డబ్బులు వచ్చిన బళ్ళు అన్నీ కూడా సీజ్ చేస్తున్నాం, సీజ్ చేసి ఇవన్నీ కోర్టుకి సబ్మిట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, మైకుల్లో చెప్పిస్తున్నాం, టీవీల్లో చెప్పిస్తున్నాం, అయినా కానీ మాకు తెలియదు, మేము వినలేదంటే టీవీలో ఈ మాత్రం వినిపించాం, మిగతా ప్రోగ్రాలు అన్నీ మాత్రం వినిపిస్తా ఉంటాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా పలువురు దాతలు వారికి అండగా నిలుస్తున్నారు. పెదపాడు మండలంలోని కొక్కిరపాడు, వేంపాడు, దాసరిగూడెం గ్రామాల్లో 1800 కుటుంబాలకు గత 5 రోజులుగా వైకాపా నాయకులు రాపర్ల కిషోర్, పులిచెర్ల నాగబాబు, ఏడుకొండలు మరీదు రామయ్య తదితరులు ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు ఇబ్బందులు పడుతున్న కారణంగా ఎమ్మెల్యే అభయజ్యోతి గారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు ప్రాబ్లమ్స్ వల్ల లాక్అవుట్ ప్రకటించిన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ప్రజలు ఇళ్లలో ఉండి ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు దొరకట్లేదని కుక్కిరిపాడు పులిచెర్ల నాగబాబు గారు మేము అందరం కలిసి ఆయన ఆదేశాల మేరకు మేము గ్యామ్ గ్యామానికి ఇంటింటికి గ్యామ్ గ్యామానికి కూరగాయలు పంచుకోవడం అవుతుంది. 3 రోజులు మట్టి చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 24 కేసులు నమోదు చేసి 32 మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సిఐ సుధా తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మద్యం అమ్మకాలు నిలిపివేసిన నేపథ్యంలో ప్రజలు నాటుసారా వైపు మరలకుండా గ్రామాల్లో నాటుసారా తయారీపై ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. అదిలే మొత్తం వెహికల్ చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 1 ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు అనగా ఈ వారం రోజుల్లో 24 కేసులు నమోదు చేయడం జరిగిందండి. అందులో 32 మందిని అరెస్ట్ చేసి 315 లీటర్ల సారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇంకా 17 వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. 400 బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగింది. ఈ కరోనా సందర్భంగా బ్రాందీ షాపులు అవన్నీ కూడా మూసివేయడం జరిగిందండి. దానివల్ల జనాలు సారా తాకుండా ఎక్కువగా విస్తృతంగా రైడ్స్ చేసి ఈ విధంగా సారా కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. కొయ్యలగూడెం మండలం పరింపూడి పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం 150 పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులు, వికలాంగులకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూరగాయలను పంపిణీ చేశారు. దాత మంతెన సోమరాజు సహకారంతో వీటిని కొనుగోలు చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేకల అన్నవరం, గంటా శ్రీను, డి శ్రీను, ఎస్ఏజే బాబు తదితరులు పాల్గొన్నారు. నిజంగా వీళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మనం వాళ్ళ రుణం తీసుకోలేం. ఇవాళ ప్రతి వాడికి భయమే. ఏ విధంగా భయం? కరోనా మహమ్మారి, అమ్మో బయటికి వెళ్తే ఏమైపోతాము అనేటువంటి బాధ అందరికీ ఉంది. ఈ కరోనా కాటు వలన ప్రపంచవ్యాప్తంగా 1000 మంది చనిపోవడం జరిగింది. 1,00,000 మంది కూడా ఈ కరోనా బారిన పడ్డారు. మరి ఇలాంటి సమయంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రకటించడం వలన ఎంతోమంది పేదలు, రెక్కాడితే కానీ రొక్కాడని పేదలు మరి ఆకలితో అలమడిస్తారని,
అదేవిధంగా వాళ్ళు పస్తులు ఉంటారని, మరి తిండి కూడా తినలేని పేదలు ఉంటారని మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రభుత్వ పరంగా మరి వారికి చేతి ఇవ్వడానికి ఉచితంగా బియ్యము కందిపప్పు వాళ్ళ యొక్క ఆర్థిక అవసరం తీసుకోవడానికి 1,000 రూపాయలు కూడా అందజేసింది. అధిక ధరలకు నిత్యావసర వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, వ్యాపారులు మానవత్వంతో వ్యవహరించి కష్టకాలంలో ప్రజలకు సహకరించాలని బేముడలు తహసీల్దార్ జేవి సుబ్బారావు కోరారు. బేముడలు మండలంలోని పలు నిత్యావసర దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన గృహ సముదాయాల వద్ద ధరలపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు పెట్టి దుకాణాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీ బృందంలో బేముడలు రెవెన్యూ అధికారి ప్రసాద్, పోలసానేపల్లి రెవెన్యూ అధికారి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ లేకపోతే ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ మనకి ఒక ప్రైస్ లిస్ట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రైస్ లిస్ట్ కంటే ఎవరైనా ఎక్కువ అమ్మినా కూడా పీడీ యాక్ట్ ప్రకారం, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు రకరకాల మార్గాల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్స్ని రిసీవ్ చేసుకొని ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఎక్కడైతే కంప్లైంట్స్ వచ్చాయో ఆ ఏరియాలోని ఈ కిరాణా షాపులు కానీ, తర్వాత సూపర్ మార్కెట్లు కానీ, కూరగాయలు కొట్లు కానీ వీటన్నిటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంతోపాటు ఆ గ్రామ పరిధిలోని విఆర్ఓల్ని, మహిళా పోలీసుల్ని, తర్వాత వాలంటీర్లు కూడా ఎక్కడైతే మనకి ఎక్కువ రేట్లు అమ్ముతున్నారో అని కంప్లైంట్ వచ్చినా ఆ ఏరియాలని ఒకసారి ఎంక్వైరీ చేయమని వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కరోనా వైరస్ విపత్తు వలన లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులను, కూలీలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దెందులూరు మండలం కొవ్వలి వరి పొలాల వద్ద కౌలు రైతులు, కూలీలు బుధవారం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రతి కౌలు రైతు, కూలీ కుటుంబానికి 5,000 రూపాయలు సహాయం అందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల కూలీలకు పనులు దొరకటం లేదని అన్నారు. చేతికి వచ్చిన పంటను మాసులు చేసుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతుల కళ్లాల వద్ద నుండే ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె కనకరాజు, పి సత్యనారాయణ, పలువురు కౌలు రైతులు, కూలీలు పాల్గొన్నారు. ఇవాళ కూలీలకి, వ్యవసాయ కూలీలకి పనులు లేక అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ లాక్డౌన్ నేపథ్యంలో కూలీలు వ్యవసాయ పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్నా సరే ఇవాళ పనులు దొరక ఇలా అల్లాడిపోతా ఉన్నారు. ప్రభుత్వ వైపు నుంచి ఇచ్చిన 1,000 రూపాయలు ఏమాత్రం సహాయం సరిపోవడం లేదు. అలాగే బియ్యం కానీ, కందిపప్పు కానీ ఏమాత్రం సరిపోవడం లేదు. నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం కూరగాయలు కూడా దొరకలేని పరిస్థితి, కొనుక్కోలేని పరిస్థితుల్లో కూలీలు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైపు నుంచి కనీసం 5,000 రూపాయల సహాయం వస్తే కానీ ఆ కూలీలు ఇవాళ కనీసం తినే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ కూలీలు అందరూ కూడా పస్తుంటా ఉన్నారు. ఇవాళ కవ్వలి గ్రామంలో కొద్దిపాటి పని ఉంటేనే 100 మంది కూలీలు వచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వ్యవసాయ కార్మికులకి కనీసం 5,000 రూపాయలు కుటుంబానికి సహాయంగా అందించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ పంటని కూడా చేతికొచ్చి పంటలు అమ్ముకునే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ధాన్యాన్ని కూడా కళ్ళాల్లోనే ఆరబెట్టుకుంటా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరవలేదు. ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో కూడా అనేక నిబంధనలు పెట్టడం వల్ల రైతులు కొనుగోలేని పరిస్థితి, అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి దళాలకి, మిల్లర్లకి అమ్ముకుని నష్టపోతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని, ఆ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే కూలీలని
కానీ రైతులను కూడా అన్ని రకాలుగా ఆదుకుని ఇవాళ లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. రైతులు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికుల్ని, పేద రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. లాక్డౌన్ నేపథ్యంలో ఆశా వర్కర్లు ఎనలేని సేవలు చేస్తున్నారని సిఐటియు నాయకులు డిఎన్విడి ప్రసాద్ అన్నారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నా వారికి సరైన సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు మాస్కులు పంపిణీ చేశారు. హలో చేస్తున్నాను. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆశా వర్కర్లు ఎవలేని సేవలు అందిస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ప్రతిరోజు 2 కోట్ల వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నాయో ఎంక్వైరీ చేయడం, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కేసుల్ని ప్రతిరోజు పరిశీలన చేయడం, అలాగే ప్రతి ఏరియా ఇంటింటికి తిరిగి ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయో సర్వేలు చేయడం, ఈ రకమైనటువంటి సేవలు గత నెల రోజులుగా ఆశా వర్కర్లు చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ల యొక్క కృషి చుట్టుకోవడానికి ఎక్కువగా అనిపించినప్పుడు కూడా వాస్తవం అది. ఈరోజు వాళ్ళ కృషి ఫలితంగానే ఈరోజు దేశంలో కరోనా అనేటువంటిది ఈ రకంగా నియంత్రణలో ఉండడానికి ఒక కీలక పాత్ర అనేటువంటి ఆశా వర్కర్లు కూడా వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాస్కులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆశా వర్కర్లకి ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ రకంగా మాస్కుల్ని పంపిణీ అనేటువంటిది ఈరోజు చేస్తాం. మాస్కులతో పాటు వాళ్ళకి సబ్బులు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఈరోజున ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పంపిణీ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు అనేక కృషి అనేటువంటిది కరోనా నేపథ్యంలో చేస్తున్నాయి. అదే సందర్భంలో ప్రధానమైనటువంటి వీళ్ళందరూ కూడా రక్షణ పరికరాలు అనేటువంటిది ఇవ్వాలి. ఆశా వర్కర్లు అందరికీ కూడా మాస్కులే కాదు N95 మాస్కులతో పాటు పీపీ కిట్లు లాంటివి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో ఎవరికి లేదో తెలియనటువంటి నేపథ్యం అనేటువంటి ఇవాళ ఉంటా ఉంది. ఇప్పటికే ఏలూరులో సుమారు 11 కేసుల వరకు వచ్చి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్లైన్ సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకి రక్షణ పరికరాలను కూడా ఇచ్చి ఆ రకంగా ప్రభుత్వం కూడా తగినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసే ఆలోచన లేదు ప్రధాని నరేంద్ర మోదీ. COVID-19 టెస్ట్ కిట్ ను ప్రారంభించిన సీఎం జగన్, కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష. కోవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముచ్చాలరాజు. మంత్రి పేర్ని నాని స్టైలే వేరు, కానిస్టేబుల్తో కలిసి భోంచేసిన మంత్రి. ఆందోళన వద్దు, అండగా ఉంటాం, గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న ఎమ్మెల్యే కొటారు. మనసున్న మహారాజులు, విపత్తు సమయంలో ఉదారత చూపుతున్న దాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.